200 గజాల పెద్ద ఇల్లు అనేది ల్యాండ్ రేట్కి అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఓనర్స్ 15 ఇయర్స్గా దుబాయ్లో ఉన్నారు, ఇక్కడ రెంట్కి ఇవ్వడం జరిగింది, ఇప్పుడు సేల్ చేస్తున్నారన్నమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి భేల్ అనే ఏరియాలో ఉందండి, హైదరాబాద్లోని BHEL అనే ఏరియాలో ఉందన్నమాట. 200 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్ అండి ఇది. ఆల్మోస్ట్ మనకి 20 ఇయర్స్ ఓల్డ్ ల్యాండ్ రేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. హౌస్ నెంబర్తో పాటు మనకి ఎలక్ట్రిక్ మీటర్కి సంబంధించిన బిల్స్ అన్నీ ఉన్నాయి, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ అయితే పే చేస్తుండడం జరుగుతుంది. మీకు క్లియర్ టైటిల్ అండి, అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నార్త్ వెస్ట్ కార్నర్తో వస్తున్న హౌస్ అండి ఇది. సైజ్ వచ్చేసరికి మనకి 33x54.5 అన్నమాట. ప్రైజ్ వచ్చేసరికి మనకి 2.5 CR గా కోట్ చేయడం జరుగుతుంది, అది కూడా నెగషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నార్త్ వెస్ట్ బోత్ సైడ్ వచ్చేసరికి మనకి 30 ft CC రోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. భేల్లోని విద్యుత్ నగర్ అనే కాలనీలో ఉంది ఈ హౌస్ యొక్క అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా మనం ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్స్ అనేవి వీడియోతో పాటు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మన వెబ్సైట్లో కూడా ఉంటాయి. వెబ్సైట్లో మనకి ఇమేజెస్ కూడా దొరుకుతాయి అన్నమాట, మీకు ఇమేజెస్ కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ గమనించండి. ఇక మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ పార్కింగ్ ఉంటుంది మనకి. టూ సైడ్ అయితే మనకి పార్కింగ్ ఉండి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా, మున్సిపల్ వాటర్ కనెక్షన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఈ హౌస్ యొక్క ల్యాండ్ మార్క్ వచ్చేసరికి MIG రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది టోటల్ ల్యాండ్ రేట్కి అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ అనేది రెంట్కి ఇవ్వడం జరిగిందనమాట. రెంట్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 15,000 రెంట్స్ వస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే రెంట్కి అయితే ఇవ్వలేదు. 2 BHK పోర్షన్ అండి ఇది, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. అలాగే డోర్స్ చూడొచ్చు మనకి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇండియన్ టేకుర్తో చేశారు కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి, అలాగే మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీస్ నేను కింద డిస్క్రిప్షన్లో 5 ప్రాపర్టీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అవి కూడా మీకు తప్పకుండా నచ్చుతాయి, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి కంపేర్ చేసుకున్న తర్వాత ఏది మీకు బెస్టో అది డిసైడ్ చేసుకొని మీరు కాల్ చేయండి. ఇక బోర్వెల్ సంప్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. హౌస్ చుట్టూతో అయితే మనకి 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టేశారండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అన్నమాట. లొకేషన్ ఇంకోసారి చెప్తున్నానండి, BHEL లో ఉంది, భేల్లో ఉందన్నమాట. భేల్లోని MIG రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న హౌస్ అన్నమాట. ఇది విద్యుత్ నగర్ కాలనీ అనే ఏరియాలో ఉంది. 200 గజాలండి, నార్త్ వెస్ట్ కార్నరు, చాలా మంచి లొకేషన్లో ఉన్న హౌజు. ఇక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి జస్ట్ నేను పైనుంచి చూపిస్తాను, దాని తర్వాత టెర్రస్ చూపించి వీడియో అయితే క్లోజ్ చేస్తానన్నమాట. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఉంటుంది, అలాగే రెడ్ కలర్ బటన్ కనబడుతూ ఉంటుంది, అక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, ఫస్ట్ ఫ్లోర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి ఇది, ఇంకో 10 ఇయర్స్ అయినా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు, కాకపోతే వీళ్ళకి మనీ అర్జెంట్ అయి ఉండి సేల్ చేయడం జరుగుతుందన్నమాట. మీకు నచ్చితే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి అన్ని డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అన్నమాట. ఓనర్ ఫ్యామిలీ అయితే ఇక్కడ లేదండి, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు 15 ఇయర్స్ అయింది దుబాయ్కి వెళ్ళిపోయి. ఇది టోటల్ టెర్రస్ వ్యూ అండి, పిల్లర్స్తో కట్టిన హౌజు,
చాలా ఓల్డ్ హౌస్, మనం కొంచెం రెనోవేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మీరు కావాలి అనుకుంటే. లేదు డిస్మాష్ చేసి కట్టుకుంటానన్న ఈజీగా మనం కట్టుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.